Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పురంధేశ్వరికి మళ్ళీ మోడీ మొండి చెయ్యి. 18వ లోక్సభ కొలువు తీరిన వేళ స్పీకర్ ఎవరనేది సస్పెన్స్ వీడింది. బీజేపీలోనే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా? ఎన్డీఏ కూటమి పార్టీల్లో రెండవ స్థానంలో ఉన్న పార్టీకి ఛాన్స్ దక్కుతుందా? ఈ పార్టీ టీడీపీనే అవుతుందా అనే సందిగ్ధానికి తెరపడింది. బొటాబొటీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ ప్రతిపక్షానికి ఏ అవకాశమూ ఇచ్చే ఉద్దేశంలో లేరని తేలిపోయింది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్ దొరికింది. లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్డీఏలో బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న టీడీపీ పట్టుబట్టినట్లు కథనాలు వచ్చాయి. అయితే రేసు నుంచి స్వచ్ఛందంగా తప్పుకుందని చెబుతున్నారు. కేంద్ర సర్కార్ను అదుపు చేసేందుకు స్పీకర్ పోస్ట్ అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. దీనికి అనుగుణంగా పావులు కదిపారు. తమ స్పీకర్ అభ్యర్థిని సైతం సిద్ధం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అనూహ్యంగా రేసు నుంచి తప్పుకున్నారు. స్పీకర్గా ఎవరిని ఎన్నుకున్నా తాము మద్దతు ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆశపడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని కారణం చూపారు. వాస్తవానికి టీడీపీ ఇంకాస్త గట్టిగా ప్రయత్నించి ఉంటే స్పీకర్ పదవి ఇచ్చేవారేమో. కానీ చంద్రబాబు అనివార్యతల రీత్యనో, కేంద్రంతో సఖ్యతగా ఉంటూ మున్ముందు పనులు సాధించుకుందామనో గట్టిగా ప్రయత్నించలేదు. ఇదే సమయంలో వివాదరహితుడు కావడంతో ఓం బిర్లాను మరోసారి స్పీకర్గా నిలిపింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ. ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా బూందీ నియోజకవర్గం నుంచి మూడవసారి గెలిచారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి ఇస్తారనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. మూడవసారి లోక్సభకు ఎన్నికవడం, 10 ఏళ్ల కిందటనే కేంద్ర మంత్రి హోదాలో పనిచేసి ఉండడం, ఏపీలో పార్టీ ప్రతిష్టత, భవిష్యత్తులోనూ టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాల్సి ఉండడం, దివంగత ఎన్టీఆర్ వంటి గొప్ప నేత కుమార్తె కావడం వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నా బీజేపీ అధిష్టానం మాత్రం పురంధేశ్వరి కంటే ఓం బిర్లా వైపే మొగ్గు చూపింది. ఇటీవలి కేబినెట్లోనూ పురంధేశ్వరికి కాకుండా ఏపీలో తొలిసారి గెలిచిన శ్రీనివాస వర్మకు చోటిచ్చారు. దీంతో పురంధేశ్వరి సేవలను రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్టానికి వినియోగించుకుంటారనే అభిప్రాయం వస్తోంది.